ముందు మనందరం ఒప్పుకోవాలి దానికి. గ్రామ నాయకత్వం పటిష్టం లేకుండా మీరు బంగారు పూత పూసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఓడిపోయిన నియోజకవర్గం ఇది. ఈ నియోజకవర్గాల మీద 50 ఏళ్ళు 60 ఏళ్ళు రాజకీయాలు చేశారు. నాయకత్వం బలపడకుండా, గ్రామ పార్టీ నాయకత్వం బలపడకుండా మన పరిస్థితి మెరుగుపడదు. దానికి ఏం చేయాలో ఎవరో ఒకరిని, ఎవరూ లేకపోతే 4 పేర్లు రాసి ఆ గ్రామం ఏళ్ళది అంటే చూశాను, నాకు పరిస్థితి అర్థమైంది. రాష్ట్రం 13 పంచాయతీల్లో అసలు మనకు ఆ మండలంలో ఆ గ్రామంలో ఎన్ని ఓట్లు వచ్చినాయని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఇప్పటికైనా మేము వస్తాం మీతో పాటు, అందరూ ఇంకో గంట 2 గంటలు మాట్లాడతాం, భోజనం పెట్టినట్టున్నాడు రెడీగా. 8-9 పంచాయతీలు అధ్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, అధ్వానమైనటువంటి పరిస్థితులు. వెంకటేశ్వర రెడ్డి మొహమాటానికి మళ్ళీ రామకృష్ణ గారి కోపం వస్తుందనో, శివరామంలో పార్టీ చక్కదిద్దుకోవాలంటే ఏం చెయ్యాలి మనం? అసలు ఏంది ఇబ్బంది? ఎందుకు ఇంత వ్యతిరేకత మీద ఉన్నారు మన పార్టీ మీద, తెలుగుదేశం పార్టీ మీద? మీరేమో చెప్పే ఏంటంటే కాగితాలు వెంకటేశ్వర రెడ్డి చెప్పే, రామకృష్ణ గారు చెప్పి, సీటు గెలవాలంటే రాపూరు మండలాన్ని సరిచేయకుండా వెంకటగిరిలో ఇంకా ఎమ్మెల్యే అనేది తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశమే ఉండదు. అది గుర్తుపెట్టుకోండి అందరూ. మండలాన్ని మనం పార్టీ సరి చేసుకోకుండా ఉంటే ఫలితం ఏ విధంగా ఉంటుంది అనేది మనం ముందే ఊహించుకోవచ్చు. ఆ పరిస్థితికి చేరాం మనం, దా బాధ్యత వహించాల్సిందే. జిల్లాకి చెబితే జిల్లా వాళ్ళం ఇన్ఛార్జీలకు చెబితే ఇన్ఛార్జి పిఏలు మీకు ఒక మెసేజ్లో, లేకపోతే మండలంలో 10 మందికి ఫోన్లు చేసి పార్టీ కార్యక్రమాలు చేసి ఫోటోలు ఎత్తో, లేకపోతే పేపర్ వాళ్ళకి చెప్పయ్యా మేము మీటింగ్ పెట్టాం రాయ్యా అని చెప్పి బొండాలో బజ్జీలో టీలో పెట్టి ఆఫీసుకు పిలిచి, దానివల్ల ప్రయోజనం లేదు. ఎందుకంటే 94 నుంచి ఎలసిరి శ్రీనివాసరెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పటి నుంచి ఈ మండలంతో పూర్తి పరిచయాలు ఉన్నాయి నాకు. దశన్ ఉన్నాడు, మధ్యలో కొంతమంది నాయకులు వచ్చారు పోయారు. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ నాయకత్వం అందరితో కూడా, ఎందుకంటే ఆయన అధ్యక్షుడిగా గతంలో మనం ఏం చేశాం మన ప్రభుత్వంలో, ఈరోజు ఈ ప్రభుత్వంలో ఏ విధంగా చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల 1-2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది, కరోనా వల్ల కానీ, మరి ప్రభుత్వం మారిందని వల్ల కానీ ఏదైతే మేము వెయిట్ చేసాం. కాబట్టి ఇవన్నీ కూడా క్లుప్తంగా అన్నీ మాట్లాడుకుంటాం. గతంలో మనం ఏమైనా తప్పులు చేస్తున్నా కానీ పంచాయతీ మీద కూర్చొని చర్చించుకుంటాం. ఎందుకంటే మనసు ఇప్పుడు మాట్లాడుకొని ఏమైతే మీరు అనుకుంటున్నారో ఆ గ్రామంలో బాధ్యత గల వాళ్ళు పెట్టి పనిచేయించి రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ద్వారానే పనిచేస్తాం. అంతేగాని దీనిలో ఎలాంటి అనుమానాలు లేదు. ఒకసారిగా చేస్తూ ఉంటే ఓకే, లేకపోతే కూడా మార్చి కూడా పెడతామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. కొన్ని తప్పులు జరిగినవి కూడా వాస్తవమే. ఎందుకంటే ఆ రోజు ఆ పార్టీలో నుంచి మన పార్టీలోకి రావడం, కొద్ది రోజుల తర్వాత వాళ్ళకు కూడా పనులు ఇవ్వడం, వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం, అది కూడా మన వాళ్ళకి చాలా బాధ ఉంది. ఎందుకంటే వాళ్ళు వచ్చారు చేసుకున్నారు పోయారు, రేపు ఇంతే కదా అనే లెక్కతో ఆ రోజు మన ఎలక్షన్కి మన వాళ్ళు కూడా యాక్టివ్గా లేరు. ఉన్న వాస్తవాలు, ఎందుకంటే వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు. మన వాళ్ళు మనకి ఇంతే కదా, వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు కదా, మనం ఎందుకు చేయాలా అనే లెక్కతో వీళ్ళలో కూడా చర్చ వచ్చి మన వాళ్ళు కూడా పెద్ద ఇంట్రెస్ట్గా పనిచేయాలి.